ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికా ఎడిసన్లోని సాయి దత్తాపీఠం గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గణేష ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రవాసులు విఘ్నేశ్వరుని దర్శించుకుని విశేష పూజలు చేశారు. అమెరికా ఎడిసన్లోని సాయి దత్తాపీఠంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొని గణేశుడికి పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఆద్యంతం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు నిర్వహించిన గణపతి పూజల్లో పలువురు ప్రముఖులు పాల్గొని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ అందరికీ ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. గత 10 సంవత్సరాలుగా ఆలయంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 6 నుంచి 15 వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. 9 రోజుల పాటు నిత్య పూజలు, మండపంలో రోజుకు అలంకరణ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతిరోజు అభిషేకం, అర్చనతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. సాయిరాం శ్రీమాత్రే నమః. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో, భక్తులు కానీ మన ప్రేక్షక మహాశయులు కానీ అందరికీ కూడా సాయి దత్తపీఠం శ్రీకృష్ణ దేవాలయం తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి మన పెద్ద ఫంక్షన్. ఎప్పుడు కూడా దేవీ నవరాత్రులు ఒకటి, గణపతి నవరాత్రులు ఒకటి, అలాగే మహాశివరాత్రి ఒకటి, మనకి దేనికదే పెద్ద ఫంక్షన్ కింద లెక్క. కార్తీక మాసం ఒకటి, అలాగే ఈ కొత్తగా వారాహి నవరాత్రులు, రాజశమల నవరాత్రులు కూడా ప్రారంభించాం మనం. ఇక నవంబర్ నుంచి వస్తే అయ్యప్ప సీజన్ కూడా ప్రారంభమవుతుంది. ఈ గణపతి నవరాత్రులు గత 10 సంవత్సరాల నుంచి మనం చేస్తూనే ఉన్నాం. ఈరోజు వినాయకుడిని స్థాపన చేసుకొని ప్రతిరోజు కూడా ఈరోజు ఉదయం అభిషేకం చేసుకున్నాం. ఇలా 9 రోజులు గణపతి అభిషేకం ఉంటుంది. అలాగే ఈ 9 రోజులు స్వామివారికి డిఫరెంట్ అలంకారం చేస్తాం. ఒకరోజు పసుపుతో, ఒకరోజు కుంకుమ, చందనం, బటరు, డ్రై ఫ్రూట్స్, ఇలా డిఫరెంట్ ముత్యాలు, వీటన్నిటితో కూడా మనం గణపతిని అలంకారం చేస్తాం. అలా భక్తులు కూర్చొని పూజ చేసుకుంటారు. ఉదయం పూట అభిషేకం, సాయంత్రం పూట పత్రి పూజ, 6:30 to 7:30 పూజ చేసుకుంటాం. ఈరోజు మా ఫస్ట్ రోజు కాబట్టి వినాయక వ్రతం చేసుకున్నాం. రేపటి నుంచి పూజ ఉంటుంది. ఈరోజు కథతో సహా వ్రతం చేసుకున్నాం. అందుకని ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్ ఉండదు. కానీ రేపటి నుంచి 6:30 to 7:30 వ్రత పూజ చేసుకొని 7:30 to 8:30 కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈ 10 డేస్ 9 డేస్ జరుగుతుంది. చివరి రోజున మన నిమజ్జన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమంతో జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా రెగ్యులర్ అభిషేకాలు ఏవైతే ఉంటాయో ఈవినింగ్ ఆ అభిషేకాలు కూడా ఉదయానికి మార్చాము ఈ గణపతి నవరాత్రి సందర్భంగా. దాంతోపాటు పిల్లలకి ఇప్పుడు రేపు మన SDP గురుకులం రేపు 8th సండే రోజు ఓపెన్ అవుతుంది, రీఓపెనింగ్ అవుతుంది. ఉదయం పూట విద్యా గణపతి సరస్వతి పూజ పిల్లలకి చేస్తాము. ఎవరైనా ఇంకా పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ఎవ్రీ సండే 2:30 PM to 5 PM పిల్లలకి గురుకులం క్లాసెస్, విష్ణు సహస్రనామం, సంస్కృతం, అలాగే యోగా ఇవన్నీ కూడా టీచ్ చేస్తారు మన వాళ్ళు. కాబట్టి 5 years నుంచి 14 years వరకు పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. అది రేపు పూజతో ప్రారంభమవుతుంది, ఎవ్రీ సండే ఉంటుంది. 8th మటుకు మార్నింగ్ పూజ చేస్తున్నాం. అలాగే సండే రోజు ఈవినింగ్ 4 PMకి ఎవరైనా సరే బ్యాక్ టు స్కూల్ పూజ పెట్టాం మనం, విద్యా గణపతి పూజ. పిల్లలు ఎవరైనా వచ్చి కూర్చొని ఆ పూజ చేసుకోవచ్చు. పిల్లల కోసం ఎస్పెషల్గా అది ఏర్పాటు చేశాం, అది 8th నాడు. దాంతోపాటు చివరి రోజున 15th రోజు సండే రోజు గణపతి హోమం, స్పెషల్గా గణపతి హోమం చేస్తున్నాం. అదే రోజు సహస్ర మోదక పూజ, 1000 మోదకాలతో గణపతిని పూజ చేస్తాం. భక్తులు ఎవరైనా మోదకాలు తేవాలనుకుంటే తెచ్చుకోవచ్చు, తెచ్చి తప్పకుండా స్వామివారికి సమర్పించుకోవచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఎవరైనా పూజ చేసుకోవాలనుకున్నా, అలాగే స్వామివారిని అలంకార స్పాన్సర్షిప్ తీసుకోవాలనుకున్నా తప్పకుండా ఫ్రంట్ డెస్క్లో కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే చివరి రోజున ఊరేగింపు కూడా మీరందరూ తప్పకుండా వచ్చి పాల్గొనాలి. అలాగే దగ్గరలో ఎవరైతే ఉన్నారో, ఎడిసన్ కానీ, ఎజిలిన్ కానీ, సౌత్ ప్లెయిన్ఫీల్డ్ కానీ, పిస్కాటవే కానీ, దగ్గరలో ఉన్న కలోనియా కానీ, మీరందరూ కూడా ఈ 9 రోజులు సంకల్పం చేసుకుని డైలీ వచ్చి దర్శనం చేసుకుంటే సంతోషపడతాము. స్వామివారి బ్లెస్సింగ్ తీసుకోండి. ఎందుకంటే అలంకారం చేయాలంటే మా ప్రిస్టులకి మినిమం 4 to 5 hours పడుతుంది. ఆ చేసేది మా ఒక్కరి కోసం కాదు, మీరందరూ ఆ స్వామి దర్శనం చేసుకొని
ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మా ప్రయత్నం. కాబట్టి ఎవరైతే ఇది అందరూ సహకరిస్తేనే ఈ కార్యక్రమాలు అవుతున్నాయి. ఎవరైతే ఈరోజు వినాయక పూజ రోజు వ్రతం రోజు సహకరించారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక ముఖ్య విషయం, అందరూ అనుకుంటున్నారు 7వ తారీఖు ఇండియాలో, ఇండియా ప్రకారం 7వ తారీఖు, కానీ మన అమెరికా ప్రకారం 6వ తారీఖే వినాయక చవితి. రేపు చవితి మార్నింగ్ 8లోపు వెళ్ళిపోతుంది. మనకి ఈరోజే చవితి వినాయక చవితి కాబట్టి అందరు ఈరోజు చేసుకోవాలి. చేసుకున్నారు చాలామంది. కొంతమంది ఇండియా ప్రకారం ఫాలో అవుతున్నారు, అందుకని ఈరోజు వచ్చారు భక్తులు, రేపు కూడా వస్తారు. ఈ 9 రోజులు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే వీక్షిస్తున్నారో మీరందరికీ మరొక్కసారి మన పంచముఖ గణపతి, మోక్షసిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి, సాయినాథ, శ్రీమాత, శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, ఈ వినాయక చవితి నుంచి మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీరందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.